ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరే మేకజుట్టు ఏడ్ చేస్తున్నావురా? మనత కదా తింటున్నానరా మావా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు ఏడ్చు. వచ్చాక థాంక్స్ చెప్పాడవా? చెప్తానరా మావా. చెప్ మరి. నాకు మడత కాజా కొనేలా చేసినందుకు మీ అందరికి థాంక్స్. నీ మడత కాజా కొనలేటరా? 1 మిలియన్ గురించి చెప్పు. నువ్వు ఉంటరా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఫిల్మీ మోజీ వాళ్ళు జిలేబీ కొని చేస్తామన్నారు. ఒరే నీ అబ్బా మళ్ళీ జాంగ్రీ జిలేబీ అన్నావు అనుకో జోడించి కొట్టేదారు. నువ్వు వాళ్ళు నవ్వించు, వాళ్ళు నిన్ను అక్కడ ఉంచుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. इश्क सिफाया, इश्क सिफाया, इश्क पर नेम किसी के आंखों पे परवेज है। ओरे मधु, ओरे मधु, महबूब के साया। ओरे मधु निन्ने रा है डीएसपी कॉरस ले और तप्पड़ अतनर मधु मधु अंटन रेटे। ओरे मधु, ओ शिट मामा మా ఏటమా ఎందుకల కలుగుతున్నా? రే ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? ఆ పొయ్యి మీద పాలు పెట్టాను కట్టి. పాలు కోసం మంచి రాగాన్ని బుగ్గుపాలు చేసావు కదా. చాలే నువ్వు పెద్ద గంటసాలు మరి. నువ్వు ఆ గంటసాల దగ్గర అయిపో, ఇప్పుడు అంతా సిడ్డి శ్రీరామే. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించన్నా. ఒరే బాబు నీకు ఒక దన్నం రా బాబు, ఆ పాట పాడక ప్లీజ్. ఆ పాట పాడినోడు వింటే పారిపోతాడు. పారిపోని అప్పుడే కదా ఆడి ప్లేస్ లోకి నేను వచ్చేది. సరే సరే ఒక నిమిషం ఆగు, నాకు ఫోన్ వస్తుంది. నాన్నగారు నా ఫోన్? ఎందుకు? ఒక నిమిషం ఆగండి నాన్నగారు, మహేష్ గారు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడిస్తాను. ఇలాగెవరా? మహేష్ గారు ఇంకెవరో నేను చూస్తాను. ఇగోండి నాన్నగారు పేరు కూడా వస్తుందిగా మొబైల్స్ అని. ఈ మధ్యన అమ్మాయిల పేరు కూడా మగవాళ్ళ పేరు పెట్టుకుని సేవ్ చేసుకుంటున్నారు, నాకు తెలియదు ఏంటి. ఇలాగో ఇలాగో ఇగోండి. ఇందాకలో మీ బాబు రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు కట్టుకుని వచ్చాడు, నేను అదే టైంలో వెళ్ళానరా. మీ బాబు కనిపిస్తే మళ్ళీ క్లాస్ దిగుతాడని కనిపించకుండా వెనకాల నించున్నాను. మీ బాబు ఎవరు లేరు కదా అని అటు ఇటు చూసి డ్ర అని బాంబు వేసాడరా. నవ్వు ఆపుకోలేకపోతున్నాను బాబు ఇందాకల నుంచి. బాబు నీతో పని ఉంది, ఒకసారి ఇంటికి రా అమ్మా. అంకుల్ మీరా? అంకుల్ మీరు కూడా విన్నారా అంకుల్ జోక్? చిన్న బాబు అంకుల్ రేషన్ కొట్టు దగ్గర అటు ఇటు చూసుకోకుండా బాంబు వేసాడు. ఈ బాబుకి ఆ బాబుకి తేడా తెలియనంత ఎర్రి బాబుని కాదురా, ఇటు బక్క అనపడరా చెప్తాను. ఓకే అంకుల్ ప్లాన్ చేసుకుంటాను. ఏం ప్లాన్ చేసుకుంటావురా? అటు పక్క కనిపించకుండా. నువ్వు ఫోన్ పెట్టరా ముందు. ఎక్కడ పెట్టాలి అంకుల్? రేయ్ బెల్ట్ చిరిగిపోద్ది చెప్తున్నాను. అయ్యో అంత ఘోరం నేను జరగనేవాని అంకుల్ బాయ్. ఇలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? ఇయా మీరు మాట్లాడుకునేది సిగ్గుండాలరా, సిగ్గుమాలిన ఎదవా. సిగ్గు ఎందుకు నాన్నగారు, సెల్ సిమ్ ఉంటే చాలుగా. ఎలాగో ఏడు ఎదవాని. మామ ఏరా ఫోన్ చేసావా? ఒరే నీ అబ్బా ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా తెలియదురా నీకు పేరెంట్స్ దగ్గర ఫోన్ ఉంచకూడదని. సారీ రా మామ, కానీ మామ నేను కూడా నవ్వు ఆపుకోలేపని రా బాబు. ఏడ్చావులే. సర్లేరా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. న్యూడిల్స్ తినడానికి వెళ్దాం అనుకున్నాను, వస్తావేమో ఫోన్ చేశాను. న్యూడిల్సా? డబ్బులు ఎవరివి? నాయలేరా బాబు రా. నీవేనా? అయితే వస్తాను. నీవే అంటే ఏం చేద్దురా? ఏముంది తినేసి నీ ఖాతాలో రాజీమంటాను. తూ నీ కక్కుర్తి ఏమంత కూడా సిగ్గులేదురా నీకు. సర్లే సుజాత న్యూడిల్స్ బండి కదా వచ్చేస్తున్నాను. తినన్నా సింగిల్ ఎగ్ 1 బైట్. ఒరే మామ డబుల్ ఎగ్ చెప్పదు కదా. డబుల్ ఎగ్ డబ్బులున్నాయా? తినన్నా సింగిల్ ఎగ్ తినబడిందా? ఏమంత కాదురా, మైక్రోస్కోప్ పెట్టినా కనబడదు నీలో సిగ్గు. పోరా మరి అంత పొగిడికి. ఒరే మధు ఇంట్లో ఈరోజు పూరీలు చేస్తున్నాను, బయట అడ్డమైన గడ్డంత తినేసి రాకు. పూరీ చేస్తున్నావా? సరే సరే ఏం తినలే వచ్చేస్తున్నా నాకు. ఒరే మామ న్యూడిల్స్ క్యాన్సిల్, సారీ రా. మా ఇంట్లో పూరీ రా. వద్దురా న్యూడిల్స్ తింటా ఫ్లేవర్ తెలియదు మళ్ళీ. నువ్వే తినరా మామా, అది క్యాన్సిల్ చెప్తే డబ్బులు వచ్చారు తినాలే. అమ్మా పూరి రెడీయా? ఆ రెడీరా, కాలు చేతులు కడుక్కుని వచ్చే పెట్టేస్తాను. ఇదిగో ఇదేట అప్పడాలు పెట్టింది. అమ్మా అప్పడం అని చెప్పడం మర్చిపో, అయినా ఇప్పుడు అప్పడాలు ఎందుకు? పూరిదే అయ్యారా పూరీలు? ఇవి పూరీలేట బాబు, అప్పడాల్లాగా ఉన్నాయి. కొత్త రకం పూరీలు రా, టీవీలో చూసి చేశాను, కొంచెం గట్టిగా వచ్చాయి అంతే. ఇవి కొంచెం గట్టిగేటే పూరి అన్నావా? నాకు నూడిల్స్ సారీ చెప్పి వచ్చాను. ఒరే తింటావా తినవా ఇప్పుడు? ఆ తింటానులే, తినక చేస్తానా. ఒరే మహేష్ న్యూడిల్స్ తిన్నావు అన్నావు కదరా పదరా. నేనేం తిన్నా, నేను భోజనాలు బయటకు వెళ్తున్నాను. భోజనాలుగా? ఎవరురా? ఇది రంజాన్ నెల కదా, మా ఫ్రెండ్ జలాని గారు నన్ను ఇఫ్తార్ విందుకు తీసుకెళ్తున్నాడు. ఇఫ్తార్ విందా? అంటే ఏట్రా? రంజాన్ నెలలో ముస్లింలు భోజనాలు పెట్టుకుంటారో నీకు తెలీదు, అయినా నువ్వు ఇంటికి వెళ్ళి పూరీలు తినసావు కదరా, నీకు ఎందుకు ఇవన్నీ? ఒరే వాటిని పూరీలు అనగరా బాబు, పాపం తగులుకుంటది అప్పడాలి. ఒరే మహేష్ నా ఫ్రెండ్ అవు కదరా, నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. సర్లే తీసుకెళ్తాను, ఇంకా అరగంటలో ఆడ నేను గ్రౌండ్ దగ్గరకు వచ్చేస్తాను, అక్కడ కలుద్దాం టోపీ పెట్టుకొచ్చే. టోపీయా? టోపీ
టోపీ ఎందుకురా? టోపీ లేకుండా మసీదులోకి వచ్చావనుకో, మసీదానికి వెళ్ళి కొండ మీద గిసిరేస్తారు. అమ్మో సర్లే పెట్టుకొని వస్తాను. అరే మహేష్ ఇంతసేపు అవుతుంది మీ ఫ్రెండ్ ఇంకా రాడా ఏంటి? వచ్చేస్తున్నాడు రా, ఒక నిమిషం ఆగరా ప్లీజ్ రా. అగో వచ్చాడు. ఒరే నువ్వేట్రా క్రిస్మస్ తా టోపీ పెట్టుకుని వచ్చా? నా దగ్గర ఇది ఒకటే ఉందిరా మామా. చంపిసో ఇది పెట్టుకుని వస్తే ఇంకేమైనా ఉందా? ముందు తీయది. ఎరా బాలేదా? ముందు తీయ. ఒరే జలాని మరేం చేద్దాం రా? టోపీ లేకపోతే చిన్న కర్చీఫ్ కట్టండి సరిపోద్ది. ఎరా రుమాలుందా నీ దగ్గర? ఉందిరా. అయితే అది నెత్తికి కట్టు. ముందే బెస్ట్ రా, కోతిలా ఉన్నా. మరి ఇప్పుడు ఎలాగున్నాను? పండు కోతిలా ఉన్నావురా. నన్నే పండుకోతంటావా? నేను రానెళ్ళు. రాకు. మటన్ బిర్యానీ కట్ట హలీము ఇవన్నీ మిస్ అయిపోతాను. మటన్ బిర్యానీ కట్ట హలీమా ఏదో సరదాగానలే వస్తాను పద. ఒరే మీ ఇద్దరికి ముందే చెప్తున్నా, పెద్దలకి ఎవరు కనిపించిన సలాం అలైకుం మనాలి. సలాం అలైకుం. అలైకుం సలాం. మాకు తెలియదు ఏంటి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. సరే మీ ఇద్దరికి హిందీ వచ్చుగా. హిందీయా? వచ్చు. వచ్చులే, వీడికి తెలుగు తినగరాదు. ఒరే మేనేజ్ చేయించలేరా నువ్వు మరీ? మీకు ఏది కావాలన్నా నాకు అడగండి, నాకే అతన్ని అడుగుతా. ఏట్రా ఏదో నాకే అడుగుతాను అంటుండే? నాకు అడగడం కాదు, మనకి ఏదైనా కావాలంటే ఆయన అడిగితే ఆడాలని అడుగుతాడా. ఓహో. ఒరే జలానే మనం వెళ్తుంది భోజనానికా భజనకా? ఏదో పబ్జీ గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అన్ని చెప్తావేట్రా బాబు. అరే మహేష్ నీది నేను తీసుకెళ్తానని చెప్పినా, నువ్వు వాడిని తీసుకొచ్చినావు. వాడిది ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు గమ్మునుండరా, నేను మాట్లాడతాను కదా ఆడితేనే. ఒరే సారీ రా జలానే. ఓవర్ యాక్సెంట్ తగ్గించుకుంటే మంచిది. మీది అక్కడ ఏమి కంగాలు చేసినా నాది ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. నీది ఇమేజ్ ని మాది చూసుకుంటుంది. నువ్వు పదరా బాబు, ఆకలేస్తుంది. డెకరేషన్ అదర కొట్టేశారు కదరా, అత్తర వాసన ఉప్పుమని కొట్టేస్తుంది. అవునరా, ఈ సెంట్లు బలిగా ఉంటాయి కదా. అరబ్ దేశాల నుంచి తెప్పించుకుంటారట బాబు. మన దగ్గర ఇలాంటి వంట స్నానం కూడా చెయ్యం. దుబాయ్ నుంచి వచ్చారా? మీది పేరేంటి? దుబాయ్ షేక్. మరి మీది పేరు? బాదం షేక్. బాదం షేక్? బాదం షేక్ ఏంటి? టోపీ తీసి చూడండి, బాదం పిక్కలా ఉండదు ఈ మొహం. ఎన్ని పేర్లు పెడతావరా? మేక్ జుట్టు అన్ను, వంకాయ అన్ను, బొబ్బట్ అన్ను, మొన్న ఏమో తాటి పుంజి, ఈ రోజేమో బాదం పప్పు. ఏట్రా పేర్లు? ఒరే నిజమే కదరా నేను చెప్పింది, ఎందుకు ఏడుతో నీ జుట్టు మొహం కలిపితే బాదం పేక్ షేప్ లోనే ఉన్నాయి. అరే మహేష్ ఏంది ఈ డిస్కషన్? సారీ రా తెలని. మీరు దుబాయ్ నుంచి అన్నారు, మరి తెలుగులో ఇంత బాగా మాట్లాడుతున్నారు, చూస్తుంటే హిందీ వాళ్ళలా లేరు. మాకు హిందీ రాదు అనుకుంటున్నారు మీరు? ఒరే మహేష్ పెద్ద మాట అని సార్ రా, ప్రూవ్ చేసుకోవాల్సింది ఇప్పుడు. అందుక బచ్చన్నా నీకి సరిపోతుందా మాకి హిందీ? ఏ దోనో పాగలే. బాయ్ మేము భోజనాలకి బయలుదేరుతాం. వెళ్ళండి వెళ్ళండి. అరే మహేష్ మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, నచ్చినంత తినండి కానీ నచ్చినట్టు మాట్లాడద్దు. సరేరా చెల్లని, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు నువ్వు? అలా ఉన్నాడ్రా మనకి, భయపడక. ఎంతసేపు ఆ ధైర్యంతోనే ఉన్నా. ఏ అల్లా మైసూర్ మటన్ బిర్యానీ రా కుమ్మే. కట్టా అదిరిపోయిందిరా. అబ్బా వేడి వేడి హలీము. చిన్నది కూడా వదిలేదు లేదు దీన్ని. ఒరే మహేష్ కొంచెం హలీం వేయమని అడగమనరా అండి. జిల్లానే మా వాడికి హలీం కావాలంటే అడుగురా. బాయ్ బాయ్ ఇద్దరు తోడ హలీం దాలు. ఒరే దాలు కట్టవద్దు, మాకు హలీం కావాలి. ఇదేనేంట్రా నీకు హిందీ వచ్చు అన్నావు. సారీరా. ఆహా అదిరిపోయిందిరా బిర్యానీ. ఎంతైనా ముస్లింలు చేసిన బిర్యానీ వచ్చిన టేస్ట్ ఎక్కడ రాదురా. ఒరే జిలాని మొత్తానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనిపించవరా? ఒకటి చెప్తాను వినండి, ముస్లింల బిర్యానీ కోసం బాయ్ బాయ్ అనకండి. వాళ్ళ బాధలు బరువులు కూడా పంచుకొని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనండి, బాగుంటుంది. బాగా చెప్పావురా, నీకే హెల్ప్ కావాలన్నా ఈ మధుగాడు ఉన్నాడని మర్చిపోకు నువ్వు. సరేరా. అరే జిలాని బాయ్రా. బాయ్రా మహేష్. ఒరే మామా అటు చూడు. ఏట్రా ఏముంది అక్కడ? మన టెన్త్ క్లాస్ పాతీమారా. టెన్త్ లో ఎంతగా ఉండేది, ఇప్పుడేట్రా మామ ఎంత అందంగా తయారైపోయింది. నువ్వు ఉండరా, వెళ్ళి మాట్లాడి చూస్తాను. రే దీనికి లైన్ వేయడానికి కాదురా, మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడితే అదో సంతృప్తి. వస్తా నాకు. నా కూతురు పైన హలీ మంపుతావా? అయ్యి బాబాయ్ చూసుకోలేదండి, కాలు జారిపోయి పడిపోయినండి. ఇవాళ మటను బదులు నిన్ను నరుకుతా. అయ్యి బాబాయ్.
మన మధుగాళ్ళలో ఉన్నాడు, మటన్ కొట్టు మస్తాన్తో వీడికేం పని? మస్తాను మస్తాను ఏమైంది? మీరు ఏంటి ఇలా వచ్చారు? అటు నా కొడుకు మస్తాను. నా కూతురు పైన మీ కొడుకు హలీం పంపేశాడు బాయ్, తప్పు కదా అది? ఒరే యదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావరా నువ్వు? మహేష్గారు మటన్ బిర్యానీ తిందామంటే వచ్చాను నాన్నగారు. మస్తాను, తప్పైపోయింది, వదిలే మస్తాను. మీ ముఖం చూసి వదిలేస్తున్నా. అయినా బాయ్, ప్రతి రంజాన్ కి మీకు మేము బిర్యానీ ఇస్తాము కదా, ఇలా పిలవకుండా రావడం తప్పు. సరే సరే, ఇంటికి తీసుకు వెళ్ళండి. మస్తాను, వస్తాను, వీడికి గట్టిగా ఇస్తాను. కొడకండి నాన్నగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.